చంద్రబాబు పాలనలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమ కోట్లాది రూపాయలను లూటీ చేశారని, ఆ డబ్బులను చంద్రబాబు టీడీపీ పార్టీ కోసం ఖర్చు పెట్టేవారని వైసీపీ నేత కోగంటి సత్యనారాయణ ఆరోపించారు. దేవినేని ఉమ అరెస్టుకు నిరసనగా టీడీపీ చేసిన దీక్షలను పట్టుమని 10 మంది కూడా హాజరు కాలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనింగ్ లూటీ అని చెప్పేసి నిన్న నక్కజిత్తుల నారా చంద్రబాబు నాయుడు గారు మరి వైసీపీ మీద రాలేయటం జరిగింది. అట్లనే దానికి నిరసనగా 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం తమ్ముళ్ళని ముందుకొచ్చి ధర్నాలు చేసి నిరసన తెలియపరచాలని చెప్పేసి అన్నారు. కానీ అసలు ఎంతమంది ఉన్నారు? మొన్న నిరసన తెలియపరిచారు దేవినేని ఉమాగారిని అరెస్ట్ చేసిన రోజున 10 మంది కూడా లేరు. అసలు మీ వెనకమాలు ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. జనం లేకుండా నిరసనలు తెలియజేయటం కన్నా బంకర్లో దాంకున్న చంద్రబాబు నాయుడు గారు బంకర్లోనే ఉంటేనే బాగుంటుందేమని అనిపిస్తుంది. ఏదో విజయవాడలో ఉన్నాడు కాబట్టి ఏదో దేవినేని ఉమాగారి భార్య అని ప్రకటించేశాడు. అంతేగాని అంతకుముందు జైల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని అలా పలకరించలేదే. చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు అయినటువంటి దేవినేని ఉమ కోట్లాది రూపాయలు లూటీ చేసి ఆయన మినిస్టర్గా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి ఘనత దేవినేని ఉమకే దక్కింది. అట్లనే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు దోపిడీ చేసేస్తున్నారని చెప్పేసి అంటున్నాడు. ఇసుక తవ్వకాలు దోపిడీ చేయడం అనేది జరగడం మొదలుపెట్టింది 2014 తర్వాత ఈ రాష్ట్రంలో ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ చేయడం జరిగింది. దాన్ని ఈ రోజున అరికట్టి రేట్ ఎక్కువైనా సరే అందరికీ సప్లై చేయడం జరుగుతుందే తప్ప లూటీ జరగట్లేదని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొంత రేటు పెరగడం కూడా గవర్నమెంట్లో కొంచెం తేడాలు ఉండటం వల్ల, గవర్నమెంట్లో చేయలేకపోవడం వల్ల కొంచెం రేటు పెరగడం జరిగింది. దానికి మరి గవర్నమెంట్ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది, తగ్గించాల్సిన అవసరం ఉంది రేటు, ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల. అదేకాకుండా జగన్ రెడ్డి గారికి ఇసుక క్వారీల నుంచి కోట్లాది రూపాయలు వస్తున్నాయన్నారు. అంటే అంతకుముందు తీరున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అట్లా వస్తున్నాయేమో అందరికీ అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా రూపాయి ముట్టుకోవడం జరగలేదు. అదేకాకుండా రోడ్డు సెస్లో 1200 కోట్ల రూపాయలు కట్టించుకొని రోడ్లు వేయట్లేదు, ఆ డబ్బును వేరే డైవర్ట్ చేసి దానికి దీనికి వాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. డైవర్ట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు చరిత్ర పుట్టుకతోటే ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నా. డైవర్ట్ చేయడం అంటే రాజకీయంగా కానివ్వండి, అలానే వెన్నుపోట్లో కానివ్వండి, డబ్బుని ఇంకో దానికి మార్చి ఒకదాని దాంట్లో తీసుకెళ్లి ఇంకో దాంట్లో వాడటంలో కానివ్వండి, దేంట్లో సరే మరి ఘనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తున్నారు.